جاي كي سي ار جاي تلنگانا جاي మాన్యులు మా చంద్రనాథ్ ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అసలు విషయం ఏంటంటే ఇప్పటికి 15 సంవత్సరాల నుండి 2 వార్డులకు కరెంట్ లేదు, ఇంద్రమగాల్లో 2 వార్డులకు కరెంట్ లేదు. ఇక దాని గురించి సార్కి ఎన్నిసార్లు చూసినా చెప్పినాను, చెప్పుడుతోనే స్పందించి 8,16,000 అమౌంట్ పెట్టిండు, పెట్టుడుతోనే 39 ఫోన్లు మాకు గ్రాంట్ అయినాయి సంగతి. దానివల్ల సార్కు ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. అన్ని గ్రామాలకు అన్న సహకారంతో అన్న ఫండ్స్ నుండి అన్ని 6 గ్రామాలకు ఈరోజు అంతరా మండలకు పోల్స్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఇంద్రమ్మ ఒక 10-15 సంవత్సరాల నుండి ఇంద్రమ్మ కాలనీ కానీ ఎస్సీ కాలనీ కానీ పోల్స్ లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి ఇన్ని 10 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే గారు చేయని పని ఈరోజు ఒక 4 సంవత్సరాల మధ్యలోనే మన కోరికను చంద్రన్న దృష్టికి తీసుకోవడం వల్ల అన్న మన అందరం మన రాణిపల్లి గ్రామస్తుల కోసం ఈ 2 కాలనీల వాళ్ళు ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఈరోజు అన్న ఒక 20 లక్షల ఫండ్స్ తోటి ఈరోజు రాణిపల్లి గ్రామానికి ఇందిరమ్మ కాలనీకి అంబేద్కర్ కాలనీకి కోసి ఇవ్వడం జరిగింది. దీనికి అన్నకి 50,000 మా రాణిపల్లి ప్రజల తరఫు నుండి 50,000 రుణపడి ఉంటానని చెప్పేసి కోరుకుంటూ మళ్ళీ అన్న గెలవడం కోసం మా రాణిపల్లి ప్రజల్ని కానీ అంతరామండ ప్రజల్ని కానీ అందరినీ అన్న వాళ్ళందరి సహకారం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మళ్ళీ అన్నే గెలవాలని చెప్పేసి కూడా మా ప్రజలందరికీ కూడా చెప్తూ అన్న కోసం ఇంతవరకైనా మండలంలోని పలు గ్రామంలో రాయదండి, గోలివాడ, ఇప్పుడు బ్రాహ్మణపల్లి, ముందు సోనపల్లి, ఇంకా 4 గ్రామాలు ఉన్నాయి. అన్ని గ్రామాలకు ఎక్కడెక్కడ మనకు పవర్ తక్కువ ఉన్నదో అది బీసీ వాడ కావచ్చు, ఎస్సీ వాడ కావచ్చు అని ఆ ఊరి గ్రామ మన సర్పంచులందరూ అన్న దృష్టికి మన కోరికంటి చంద్రన్న దృష్టికి తీసుకుపోతే అన్ని శాంక్షన్ చేసుకొని ఈరోజు మన స్తంభాలు నిలబెట్టుకున్న కార్యక్రమానికి విచ్చేసిన చంద్రన్న గారికి, గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్లకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, పార్టీ పెద్దలకు, కరెంటు డిపార్ట్మెంట్ వాళ్లకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కరెంటు పోల్యూ అంటే ఎమ్మెల్యేస్తారన్న విషయం ఇంతకుముందు ఎమ్మెల్యే గారికి తెలియదు. కాబట్టి అయితే ఏదైతే ప్రజలు అత్యవసరం ఉన్నదో, నీరు కరెంటు లేకుంటే ఇండ్లకు లేకుంటే అన్నం లేకుంటే ఎట్లుంటో, కరెంటు కూడా అన్నంతో కూడా సమానమైంది. కాబట్టి ఈ కరెంటు మనకు ఉండాలి. మన కేసీఆర్ 24 అవర్స్ మన కేసీఆర్ కరెంటు ఇస్తుండే. కాబట్టి దీన్ని మన ప్రజలకు చెందాలన్న ఉద్దేశంతో మన చంద్రన్న గారు, మన ఎమ్మెల్యే గారు మన అంతరామంలోని పలు గ్రామాల్లో కూడా 5-6 గ్రామాల్లో కూడా పెట్టిండ్రు. ఇంకా మిగతా 2 విడత కూడా మొత్తం 16 గ్రామ పంచాయతీలు కూడా మొత్తం స్తంభాలు తీసుకొచ్చి మన పల్లెలను వెలుగులతోటి నింపుతాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ప్రజల గురించే నిత్యం పాట పాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు కొత్త పుచ్చకాలు ఎవరికి ప్రయత్నం చేయని వాళ్ళు కొత్త పుచ్చకాలు ఊరూరు తిరుగుకుంటా చంద్ర ఇది కాదు అంటాను, కానీ అభివృద్ధి పదంలో అందరికన్నా అందరి ఎమ్మెల్యే కంటే ముందున్న మన చంద్రన్నను మనం ఆదుకోవాలని, రాబోయే ఎలక్షన్ లోపల మనం మన కారుకు మన బీఆర్ఎస్ పార్టీకి మన చంద్రన్నకు అధిక మెజార్టీ ఇచ్చి వారికి చెంపదెబ్బ పెట్టినట్టు మనం చేయాలని మనం విమర్శిస్తున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు ఎవరు చేయని పని, మొన్న మేము ఇక్కడ పంప్ హౌస్కు వచ్చి పెద్ద మనిషి అయినా కళ్ళున్నాయా, మరి పెద్ద మనిషి అయినా కళ్ళు వేనాయా, సూచి ఉన్నదా, అట్టిగా గోడలు కట్టి పోయిన అయిన కాలంలో కూడా గోడలు కట్టి పోయిన వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు స్టార్టర్లు మొత్తం ఒక 80 లక్షల కోటి రూపాయలతో దాదాపు ఇప్పుడు మొత్తం సామాన్లు తీసుకొచ్చి 2 మూడు లోపల కంప్లీట్ చేసి పలకుర్తి మండలానికి, అంతరా మండలానికి నీరు ఇచ్చే
కార్యక్రమం కూడా మన చంద్రన్న చేపట్టిండు కల్లులోని కబేదులైనరు మనల్ని విమర్శించటోళ్ళు కావున మీరు ప్రజలారా ఎవరు కూడా విమర్శించిన అవి పట్టుకోకండి మన అభివృద్ధి ప్రభుత్వంలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది మన చంద్రన్న ఉండదు కాబట్టి రాబోయే కాలంలో మన పార్టీని మన చంద్రన్నను మనం అందరం గెలుచుకొని మన పరిపాలన మనమే చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. బ్రాహ్మణపల్లిలో ఇందిరమ్మ కాలనీ మరియు అంబేద్కర్ కాలనీ తండా మర్రిపల్లిలో పోల్స్ లేక కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నారని ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఎంపీ గారు జెడ్పీటీసీ గారు కోరిన సందర్భంలో ఇక్కడ వైస్ ఎంపీ గారు అందరూ కూడా కోరిన సందర్భంలో 8,16,000తోని ఇక్కడ పోల్స్ 39 కరెంటు పోల్స్లను 2 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్న ఈ థర్డ్ వైర్ను కూడా ఏర్పాటు చేస్తున్న ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ప్రవీణ్ కుమార్ ఇక్కడ బ్రహ్మణపల్లి సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఎంపీపీ గారు దుర్గం విజయ్ గారు అదేవిధంగా ఎంపీటీసీ గారు వైస్ ఎంపీపీ గారు మట్ట లక్ష్మి మహేందర్రెడ్డి గారు ఎంపీటీసీ గారు ఆమ్ల నారాయణ గారు మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి గారు శంకర్రెడ్డి గారు తిరుపతి నాయక్ గారు కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ ఎంపీటీసీ పద్మ గారు కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికి కూడా అన్నలకు తమ్ముళ్లకు అందరికి కూడా పేరు పేరున సమరం అందరికి కూడా పేరు పేరు మాజీ మన గారు మోర్ముఖోల సంతోషం అదేవిధంగా అంజన్న లోకరాజు అందరికి కూడా జూలా లింగయ్య మన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఏడీ మా మిత్రుడు రాజ్ కుమార్ గారు ఏఈ శంకర్ గారు లైన్మెన్లకు అదేవిధంగా మన మన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమా వందనాలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో పల్లెలన్నీ కూడా పచ్చదనంతో విరిసిల్లడంతో పాటు ప్రతి పల్లెలో ప్రకృతి వనాలతో వైకుంఠ ధామాలతో ఈరోజు చెత్త సేకరణ చేయడం కోసం ట్రాక్టర్లను ఏర్పాటు చేసి గొప్పగా పల్లెలను అభివృద్ధి పథంలో పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి పథంలో ముందుకు పోతున్న తరుణంలో గ్రామాలలో పెలుగులను నింపేటువంటి కార్యాచరణతోనే ప్రభుత్వం పోతున్న ఈ క్రమంలో ఒక్కొక్క వాడలో ఇంకా చీకటి మయమే ఉన్నది. ఈ చీకటికి కారణం కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఊర్లలో కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పోల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఊర్లు ఉన్నాయి. ఇలా మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు ఈ పోల్లను వేపించి కరెంటు వేపిస్తున్నామంటే ఒక్కసారి ఆలోచన చేయండి. 60 ఏళ్ళు పరిపాలించిన నాయకులు ఏమి చేయలే. 9 ఏళ్ల కాలంలోనే మన బతుకులను మార్చుతున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకోసమే మన ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం. ఈ యొక్క రామగుండం పైన గులాబీ జెండా ఎగురవేయడం కోసం అందరూ కూడా పనిచేయాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇస్తా ఉన్నాను.